एवरीवन वेलकम टू माय यूट्यूब चैनल मनलो चाला मंदी की इकड कंटे दग्गर कुरुपु अवुतू उंटुंदी अप्पुडप्पुडु अदि पेद्दगा भयपड़ाल्सिन अवसरं एमी लेदु कानी असलु एंदुकु अवुतुंदी अयिते एं चेयालि अनेदि ई रोजु तेलुसुकुंदाम ई कंटि कुरुपुनि मनं इंग्लीष् लो स्टै अनि पिलुस्तामु मेन गा मनकी कंटि दग्गर कोन्नि ग्लान्स् उंटायंडी आ ग्लान्स् लो एमैना इन्फेक्षन् अयिनप्पुडु इला कुरुपु अनेदि फाम् अवुतुंदी स्टेफेलोकोकस् बैक्टीरिया वल्ल वस्तुंदी ఈ బ్యాక్టీరియా ఎక్కడైనా ఉంటుందండి కానీ మనము హ్యాండ్స్ వాష్ చేసుకోకుండా తర్చుగా ఈ కంటిని టచ్ చేసినా లేకపోతే కొంతమంది కళ్ళు ఇలా నలుస్తూ ఉంటారు అలా నలిచినప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్లి ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అవుతుంది ఇంకొకటి వచ్చేసి ఆ గ్లాన్స్ ఎక్కువ ఆయిల్ ని సెక్రెట్ చేసినా గాని ఫామ్ అవుతుంది ఇంకా లేడీస్ విషయానికి వస్తే ఎక్కువగా ఐ మస్కారా ఇవన్నీ వాడుతూ ఉంటారు కదా వాటి ఎక్స్‌పైరీ డేట్స్ చూసుకుంటూ ఉండాలండి ఒకవేళ డేట్ ఎక్స్‌పైరీ అయినే వాడినా కూడా లేకపోతే పక్కన వాళ్ళే వాడినా గాని వస్తూ ఉంటుంది ఈ కంటి కురుపులు రెండు రకాలుగా ఉంటాయండి ఇంటర్నల్ గా అండ్ ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ అంటే లోపల ఫామ్ అవుతుంది ఎక్స్టర్నల్ అంటే బయట ఫామ్ అవుతుంది అప్పుడప్పుడు ఈ కంటి కురుపు అనేది లోపల వస్తుంది బయట ఈ కనురెప్ప పైన కింద ఎక్కడైనా ఫామ్ అవ్వొచ్చండి ఒకవేళ వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే కన్ను మొత్తం ఎర్రగా అవుతుంది కంట్లో నుంచి నీళ్లు గారుతూ ఉంటాయి కన్ను సగం ఇలా మూసుకుపోయినట్టు కూడా ఉంటుందండి ఇంకా కంట్లో ఏదో ఉన్నట్టు గరగరగా ఏదో తీసేస్తే బాగుండు అన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది ఇంకా సివియర్ గా ఇన్ఫెక్షన్ అయితే ఏమవుతుందంటే ఆ కురుపు మొత్తము పస్ ఫామ్ అవుతుందండి మొత్తం చీమలాగా అయిపోయి రెడ్ కలర్ గా అవుతుంది ఈ కురుపు ఎవరికైనా రావొచ్చండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా వస్తుంది ఎక్కువగా అయితే చిన్న పిల్లల్లోనే చూస్తామండి వాళ్ళే తర్చుగా హ్యాండ్స్ వాష్ చేసుకోకుండా అక్కడ ఇక్కడ టచ్ చేస్తూ ఉంటారు కదా సో చిన్న పిల్లల్లోనే బాగా చూస్తాము ఈ కురుపు వచ్చినప్పుడు అదంతట అదే తగ్గుతుందండి పెద్దగా ఆయింట్మెంట్స్ గాని టాబ్లెట్స్ వాడి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు వస్తుంది తనంతట తానే తగ్గుతుంది కానీ కొంచెం సింప్టమాటిక్ రిలీఫ్ కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని ఒక చిన్న టవల్ తీసుకొని ఆ వేడి నీళ్ళలో ముంచేసి కన్ను మీద పెట్టేసేయండి ఒక 10 నిమిషాలు పెట్టేస్తే ఏమవుతుందంటే లోపల గ్లాన్స్ లో ఎక్కడైతే బ్లాక్ అయ్యాయో అదంతా రిలీఫ్ అయిపోయి కొంచెం ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది ఇంకా మనము కొంచెం బాగా పెయిన్ ఉంది అంటే ఫస్ట్ హ్యాండ్స్ వాష్ చేసుకోండి మంచిగా చేసుకొని లైట్ గా మసాజ్ చేస్తూ ఉండాలి ఆ కురుపు పైన అలా చేసినా గాని కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది ఇవే కాకుండా మనకి ఇంకా తొందరగా రిలీఫ్ రావాలి అంటే మెడికల్ షాప్ లో మనకి ఎరిథ్రోమైసిన్ ఆప్తాలమిక్ సొల్యూషన్ ఇలాంటి ఆయింట్మెంట్స్ అవైలబుల్ అవుతాయి డైలీ రెండు సార్లు మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది కానీ అప్లై చేసుకునే ముందు మన హ్యాండ్స్ మాత్రం నీట్ గా వాష్ చేసుకున్నామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంకా చాలా మంది పింపుల్ ని స్క్వీజ్ చేసినట్టు దాన్ని స్క్వీజ్ చేయాలని చూసారండి అలా చేస్తే ఇన్ఫెక్షన్ మాత్రం ఎక్కువ అవుతుంది దాన్ని అసలు టచ్ చేయకూడదు అదంతట అదే తగ్గిపోతుంది ఒకవేళ 7 డేస్ ఉండి ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువై చీము ఎక్కువ ఫామ్ అయ్యింది అంటే మాత్రం అప్పుడు డాక్టర్ ని కంపల్సరీగా కన్సల్ట్ అవ్వాల్సిందే కంటి కురుపు వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువగా వాటర్ తాగండి ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అదే పనిగా కంటిని టచ్ చేయకండి కొద్దిగా చల్లటి నీళ్ళతోటి ఒక రోజుకి 3-4 సార్లు కొద్దిగా వాష్ చేస్తూ ఉండండి అంతే కొద్దిగా లెన్సెస్ మస్కారా ఆ 4-5 డేస్ పక్కన పెట్టేసేయండి అంతేనండి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం అదంతట అదే తగ్గిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు Stay healthy, stay happy. Signing off, Smiley Shravi. Always keep smiling.